సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల పరిధిలోని మునిగడప గ్రామంలో దళిత బంధు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారంటూ రోడ్డు ఎక్కిన దళిత కుటుంబాలకు సంఘీభావంగా గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మునిగడప గాంధీ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులపై ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రతాప్రెడ్డి, సర్పంచులకు, ఎంపీటీసీలకు గులాంగిరీ చేసిన వాళ్లకు మాత్రమే దళిత బంధు పేర్లు రాశారని, నిజమైన అర్హులకు దళిత బంధుకు ఆమడ దూరంలో ఉంచారన్నారు. అలాగే గ్రామంలో ఉన్న దక్కలి లక్ష్మి మాట్లాడుతూ దళిత బంధుకు మొదటి విడతలో లక్ష్మి పేరు రాశారని అన్నారు. ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. దళిత బంధు అని చెప్పి దళితులు అందరినీ మోసం చేసే ప్రభుత్వమే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకంటే మనం ఒక సంవత్సరం కింద చూసినాం, అక్కడ హుజూరాబాద్లో పైలట్ ప్రాజెక్ట్ అని అక్కడ ఉన్న దళితులందరికీ కూడా దళిత బంధు ఇచ్చిండు. మరి అదేవిధంగా మన ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీలో గజ్వేల్లో 17,000 మంది ఉన్నారు దళితులు. ఆ 17,000 మందికి ఇస్తే అప్పుడు గజ్వేల్లో ఉన్న దళితులు అందరికి కూడా న్యాయం చేసిన వారు అవుతారు. ఎందుకంటే మీరు గమనించాలి, ఆయన సొంత ఊరికి చింత మడకల పటేన్లకు, పట్వారీలకు, దళితులకు అందరికి కూడా ఇంటికి 10 లక్షలు ఇచ్చాడు. మరి వాళ్ళు పుట్టిన ఊరు అని ఇచ్చినావు. మేము 2 సార్లు ముఖ్యమంత్రి చేసినాం, నీకు 2 సార్లు ఓటేజ్ ముఖ్యమంత్రి చేసినందుకు ఇక్కడ ఉన్న దళితులు అందరికి కూడా నువ్వు దళిత బంధు ఇచ్చి నువ్వు రుణం తీర్చుకునే బాధ్యత నీ పైన ఉన్నది. అందుకోసం మేము కోరేది ఏంటంటే గజ్వేల్లో ఉన్న 17,000 మంది దళితులకు దళిత బంధు ఇస్తూ అదేవిధంగా నువ్వు ఎందరికి మోసం చేస్తున్నావు ప్రతి ఒక్కరు గమనిస్తురు. కొలుగురు ఊర్లే అందరికి ఇల్లు కట్టిస్తా అని రోడెంబడి పోయిన వాళ్ళు అందరు ఇల్లు కూలగొట్టించినావు, సంవత్సరం అవుతుంది కానీ ఇప్పటికి కూడా కట్టియలే. అందుకోసమే కేసీఆర్ గారు ఇప్పటికైనా నువ్వు గమనించు, ఏదో గజ్వేల్ అభివృద్ధి అంటే గజ్వేల్లో డబుల్ రోడ్ చేసి ఎవరైతే బీదోళ్ళు ఉన్నారో వాటిలు అతీతంగా నువ్వు సర్వే చేయి. అక్కడ ఎవరు లేని వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి ఇయ్యొద్దని అంటలే. మేము దీనికి వ్యతిరేకం కాదు. ఇవాళనే ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది, అక్కడ కొత్తపేట జగదేపూర్ మండలిలో ఉన్నాడే ఒక దళితుడు, గుడిసె లేదు, ఇల్లు లేదు, ఏది లేదు, ఆయనకు కూడా ఇయ్యలే. అంటే దాంతోనే అర్థమవుతుంది నువ్వు పైసలు తీసుకొని టీఆర్ఎస్ నాయకులకు ఇస్తుందికే ఇది కమిషన్ దళిత బంధులాగా నువ్వు భావిస్తున్నావు. నీ నోటుతోనే అన్నావు ఎమ్మెల్యేలు 2-3 లక్షలు తీసుకొని దళితుల బంధు అమ్ముకుంటురని. ఇక్కడ కూడా గజ్వేల్ ప్రాంతంలో ఉన్న నాయకులు అందరు కూడా ఈ దళిత బంధును ఒక కమిషన్ బంధులాగా వాళ్లకు పైసలు ఇచ్చిన వాళ్ళకే దళిత బంధు ఇస్తారు. కాబట్టి ఈ దళితులకు ఇచ్చిన వాళ్ళందరికి కూడా నువ్వు ఈ జగదేపూర్ మండలంలో 100-105 మందికి ఇచ్చినావు. అందులో మొత్తానికి మొత్తం ఫ్రాడే. అందులో నువ్వు 100 మందికి ఇస్తే ఒక 10 మంది అర్హులు ఉన్నారు, 90 మంది మీ నాయకులు అన్న ఉంటారు, లేకపోతే పైసలు ఇచ్చి తెచ్చుకున్న వాళ్ళు అని ఉంటారు. ఆ విధంగా కాకుండా నువ్వు కలెక్టర్ నుంచి ఒక కమిటీ అయ్యి వేసి ఆ ఊర్లో ఎంక్వైరీ చెయ్యి. ఈ మునుగడప ఎగ్జాంపుల్ తీసుకో, ఇందులో ఎంతమంది బీదోళ్ళు ఉన్నారు. మొదలు ఆ బీదోళ్ళకి కాదు, నువ్వు మా ఎమ్మెల్యే అనుకోని మా ముఖ్యమంత్రి అనుకుంటే మొత్తానికి మొత్తం ఉన్న దళితులు అందరికి కూడా దళిత బంధు ఇచ్చి ఈ విధంగా 20 రోజు చూస్తున్నావు. జగదేపూర్ మండలిని 5-6 విలేజ్లలో నీ శివయాత్ర చేసి కాలబెట్టిరు. కొండపాకలో అంకిరెడ్డిపల్లిలో చూపెట్టిరు. ప్రతి ఒక్కరికి నువ్వేం చేస్తున్నావు, ఇక్కడ ఉన్న ఒక నాయకుడు నేను పేరు కూడా తీసుకోను, ఆడ నేను ఉంచిన పదవి పట్టుకొని నాకుంటా ఇవాళ దళిత బంధు ఇస్తా అని కండవాళ్ళు కప్పుకుంటురు. అయినా నేను మా వాళ్ళకు కూడా చెప్పిన, ఎవరైతే అరువులుర్రో వాళ్ళ దగ్గరికి వర్రి ఆ కండవ కప్పుకున్నా సరే చెడిపోయి ఆ దళిత బంధువులు తీసుకొని మళ్ళా ప్రేమతో మా పార్టీకి రమ్మని కూడా చెప్పిన, ఎవరిని ఆపుతలేను నేను. కానీ నువ్వు ఈ విధంగా మోసం చేస్తున్నావు, దళిత బంధు ఇస్తా నా పార్టీలకు వస్తే అని మాట్లాడుతున్నావు. అట్లా కాదు, ఎంతమంది అరువులుర్రో డబుల్ బెడ్రూమ్లు అన్నావు, నాకు ఉండడానికి ఇల్లు లేదు, తిన్నమాట తిండి గది లేదు, వాన కొడితే వానలా ఈతలు ఆడుతున్నాయి కుర్చాలు. అయినా నువ్వు ఇప్పుడు దళితులకు 10 లక్షలు ఇస్తా అన్నావు, దళితులకు ఎవరికి లేదు, అంటే నాకు ఇస్తానని నా పేరు పెట్టి కూడా మొదటి పోయి నా పేరు తీసేసి ఉన్న వాళ్ళకి ఎంతమందికి 8 మందికి వచ్చినాయి, 200 ఇళ్ళు ఉన్నాయి దళితులు. దళితులకు ఏనాడు న్యాయం జరగలే, ఇప్పటికి కూడా న్యాయం లేదు. నేను టీఆర్ఎస్ లో నీ ఎంపడి తిరిగి ఊరూరికి నేను తిరిగి కాలం కూడా తిరిగితే నువ్వు గెలిచినావు. ఇవాళ నన్ను టీఆర్ఎస్ లో తీసేసి బీజేపీ నాకు ముద్ర వేసినావు. మొన్న కూడా నీ దగ్గరకు వచ్చిన కడవ కప్పుకొని వచ్చిన, ఇప్పుడు నాకు లచ్చవా బీజేపీ లో ఉన్నదాన్ని 10 మందిలో నన్ను 7 ఏడు చూపించారు. 7 ఏడు చూపితే నాకేం మండదా, 8 రోజులు అయితే నాకు అక్కడికి పోయి మళ్ళీ ప్రతాపరెడ్డి కాలంలో పడితే నీకున్నది అని చెప్పి కూడా నన్ను అల్లకెళ్ళి తీసేసారు. అల్లకెళ్ళి తీసేస్తే నా కులం డక్కలి కులం తక్కువ దాన్ని, నేను దళిత దాన్ని, నాకు వద్ద నాకేది జాగేది భూమి ఏది ఉండడానికి గుడిసె లేదు. దక్కలంటే సిద్ధిపేట ఎంత మంది ఉన్నారు, వాళ్ళకి ఇచ్చినావా చెప్పాలి, ఇచ్చినావా దక్కలో
మాకు బొప్పురం కడిచినా మూడు ఎకరాల జాగా, బొప్పెల్ని కడిచినా మూడు ఎకరాల జాగా, మునిగడపలో ఉండడానికి గుడిస లేదు, తిందామంటే తిండి లేదు, ఉందామంటే గుడిసెలు వాన కొడుతూ నిలబడి పిల్లలు ఎత్తుకొని నిలబడుతున్నాం. మాకేది లేదు, దళితులకు న్యాయం జరగాలి. మునిగడపల కుటుంబాలు 200 కుటుంబాలు ఉన్నాయి, దళితులకు న్యాయం జరగాలి. 10 లక్షల రూపాయలు ఇంటింటికి ఇయ్యాలి. రేపు నువ్వు రావాలనుకుంటే అందరికి న్యాయం జరగాలి. న్యాయం జరిగేటట్టు మాట్లాడి ఈ చిన్న పెద్దలందరికి న్యాయం చేసి వాళ్ళందరికి నువ్వు ఒక న్యాయం చేసినట్టు ఉంటేనే నువ్వు మళ్ళొకసారి ఓటుకు వస్తావు, లేకపోతే అసలు కూడా రావు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, దళితులందరికీ రావాలి, అందరికి న్యాయం జరగాలి, అందరికి పంపాలి.